ఐపీఎల్ ప్రారంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ కు భారీ షాక్ తగిలింది ఆ జట్టు కెప్టెన్ స్టార్ బెటర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కావచ్చనే వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న అయ్యర్ మరోసారి బెన్ను నొప్పి బారిన పడ్డాడు గాయం తీవ్రంగా ఉంటే మాత్రం అయ్యర్ ఐపీఎల్ కు పూర్తిగా దూరమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇదే జరిగితే భారీ ఎదురు దెబ్బేనని చెప్పవచ్చు ముంబై విదర్భ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్లో శ్రేయస్ బానే ఆడాడు తొంభై ఐదు పరుగులు చేసి తన జట్టుకు భారీ స్కోర్ను అందించాడు అయితే మ్యాచ్ మధ్యలో వెన్ను నొప్పితో విలువెల్లాడాడు నివేదికల ప్రకారం అయ్యర్ బెన్నుగాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది దీనికి గత ఏడాది సర్జరీ కూడా చేయించుకున్నాడు అయితే ఇప్పుడు ఈ గాయం తిరగబెట్టిందని దీంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభ మ్యాచ్లకు శ్రేయస్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం నిజానికి ఇంగ్లాండ్ తో సిరీస్ సమయంలోనే గాయం కారణంగా దూరం అవడం ఫిట్నెస్ లేదంటూ ఎన్సీఏలో చేరడం చోటు చేసుకున్నాయి అయితే ఈ గాయాన్ని సాకుగా చూపే అతను రంజీ కిషన్ తో పాటు శ్రేయాస్ ను జాబితా నుంచి తొలగించింది ఆ తర్వాత మళ్లీ రంజీ పరిలోకి దిగిన అయ్యర్ కొన్ని ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయినప్పటికీ ఓవరాల్ గా ఫిట్నెస్ సమస్యలు తలెత్తలేదు అయితే ఫైనల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో గాయం తిరగబెట్టడంతో ఇప్పుడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ల్లో ఆడడం సందిగ్ధంగా మారింది కాగా ఇదే వెన్నుగాయం కారణంగా శ్రేయస్ మొత్తం రెండు వేల ఇరవై మూడు సీజన్ కు దూరమయ్యాడు అతని గైర్హాజరితో నితీష్ రాణాను జట్టు కెప్టెన్ గా నడిపించాడు